ఎన్ని వేల మంది ఉన్నారు అక్కడ, ఎంతమందికి తెలుసు అక్కడ, కొట్టుకుంటూ ఉంటారు. అరే పిచ్చి వాళ్ళారా, నేనంటూ నేను లేకపోతే ఆ రోజున ఇవన్నీ వచ్చేది కాదురా అని చెప్పినా గుర్తుండదు వాళ్ళకు. బట్ భగవంతుడు ఉన్నాడు, ఇంకైనా టీవీలకు రావడం మానేయండి ప్లీజ్, ఐ రిక్వెస్ట్ యూ. మామూలు వాడైనా గుడిసెలో ఉన్నవాడైనా ఒకటికి రెండు సార్లు అంటే రెచ్చిపోతాడు. ఒక నిదర్శనం చెప్తాను. శివాజీ గణేశన్ గారు ఒక హీరో, కృష్ణరాజు గారు హీరో. అంటే శివాజీ గారిది, శివాజీ గణేశన్ గారిది నేను బాబాయ్ అని పిలుస్తాను. ఆయన ఒక రౌడీ వేషం, నేను ఒక రౌడీ. ఆ సినిమాలో మా ఇద్దరికి గొడవ, శివాజీ గణేశన్ గారికి నాకు, ఆ పాత్రకు నాకు. నేను ఆయన కనిపిస్తానని అప్పటికి తమిళ్లో యాక్ట్ చేయలే నేను. ఆయన పాదాలకు నమస్కారం చేసి నన్ను పరిచయం చేశారు. ఫస్ట్ డే డైలాగ్ అయిపోయింది, రెండో రోజు ఫైటింగ్. ఆయన కొడుతున్నాడు కింద పడిపోతున్నాడు విలన్. నేను ఆ ఫైట్ మాస్టర్ని పిలిచాను, ఏమయ్యా ఆయన కొడుతున్నాడు నేను పడిపోతున్నాను, నేను ఒక్క దెబ్బ కొట్టాలి కదా, నేను కూడా, నేను చిన్న రౌడీయే, 10 దెబ్బలు కొడుతూ ఒక దెబ్బన్నా చేయలేదా, నేను అవిటివాణ్ణి కాదు, కుంటోడు కాదు, గుడ్డివాణ్ణి కాదు, నాకు శక్తి ఉంది, నేను ఒక వీధి రౌడీని, ఆయన సిటీకి రౌడీ అయితే నేను వీధి రౌడీని కొట్టాలి అన్నాను. వాడు పోయి ఏం చెప్పాడు ఆయన. కాబట్టి చివరగా కలిసి మెలిసి ఉందాం, కలిసి కట్టుగా సాధిద్దాం. మళ్ళా చెబితే పాత సామెత అవుతుంది, అన్ని సామెతలు పెద్దవాళ్ళు చెప్పారు. సర్పం కూడా చూడు, చరి చీమల చేత జిక్కి చావద సుమతే అన్నారు కాటేసి నాగుబాబు ఆయన. కాబట్టి మీరందరూ ఉంటే మీ సలహాలు తీసుకొని విష్ణు